జగన్ కుటుంబంలో ఏవైనా అంతర్గత విభేదాలున్నా వాటి గురించి అంత రచ్చ చేయాల్సిన అవసరం మీడియాకు ఉందా నిజానికి లేదు కానీ ఎందుకు చేస్తున్నారు అంటే అందుకు ముఖ్య కారణం ఒకటే అనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ పైకి రావడానికి ఏ మార్గమూ లేకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ లోపాల మీదే ఇప్పుడు టీడీపీ ఆధారపడుతోంది వీళ్లు ఓ విమర్శ చేసినప్పుడల్లా అటునుంచి తాము ఓ విమర్శ విసురుతూ ఉంటారు తమ విమర్శలో సత్తా లేకపోయినా మీడియా బలంతో దానికి ప్రాచుర్యం కల్పించే శక్తి టీడీపీకి ఉంది అయితే ఒక్క విమర్శ విషయంలో మాత్రం చంద్రబాబు దగ్గర ఆన్సర్ లేదు చంద్రబాబు మామను చంపి పార్టీ లాక్కున్నాడు అన్న వైసీపీ ఆరోపణకి అటునుంచి వేయడానికి ఏ కౌంటరూ లేదు మరి ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసమే బాబాయి హత్య అనే పాయింట్ని బలంగా వాడుకోవాలన్నది టీడీపీ స్ట్రాటజీ అయితే ఇప్పుడు దాంతోపాటు విజయమ్మ రాజీనామా ఇష్యూ కూడా వారికి అవకాశంగా దొరికింది మా చంద్రబాబుకే కాదు జగన్కి కూడా సరైన అనుబంధాలు లేవు అని జనానికి చెప్పడమే లక్ష్యంగా టీడీపీ మీడియా పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది అయితే తల్లికి ద్రోహం అనే ప్రచారం వల్ల జగన్కి ఎంత బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అవుతుందో తెలియదు కానీ చంద్రబాబుకి ఉన్న మరక పోతుందనుకోవడం మాత్రం అతి ఆశే అవుతుంది పోని రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచిద్దాం జగన్ తన తల్లికి నిజంగా ద్రోహం చేసేస్తున్నాడనే అనుకుందాం టీడీపీ మీడియా మహిళల మీద ఎంతో గౌరవం ఉన్న మీడియా కాబట్టి ఒక తల్లికి ఒక మహిళకి అలా అన్యాయం జరుగుతుంటే ఊరుకోలేక విజయమ్మని సపోర్ట్ చేసింది అని అనుకుందాం అది నిజమా అలా భావించడం ఎంతమాత్రం కుదరదు ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రిగా లేనప్పుడు కేసుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన తల్లి అయిన విజయమ్మని ప్రస్తావిస్తూ ఇదే మీడియా వారు ఏకవచనంలో రాసేవారు విజయ ఎలా అంది విజయ అలా చేసింది అంటూ చులకనగా రాసిన రాతలెన్నో ఉన్నాయి ప్రత్యర్థి తల్లి అయిన ఆమెను విజయమ్మ అని సంబోధించడానికి కూడా ఆనాడు ఈ మీడియాకి అహంకారం అడ్డం వచ్చిందన్నది నిజం ఇది చరిత్ర మరి ఇప్పుడు తల్లికి ద్రోహం మహిళకి ద్రోహం అని వీరు రాస్తుంటే చూసిన వాళ్ళకి ఆశ్చర్యం కలగడం సహజం ఏదేమైనప్పటికీ ప్లేనరీ తర్వాత ఈ రాతలు రాసిన వారి టోన్ మారింది అయినప్పటికీ మేం చెప్పిందే నిజమైంది మేం చెప్పిందే నిజమైంది అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం జరిగింది కొన్ని ఛానల్స్ అయితే ప్లేనరీకి ముందు ఫ్యామిలీ మీటింగ్ జరిగిందని అందుకే గొడవలు సద్దుమణిగాయని లేకపోతే రణరంగం జరిగిపోయేదని అన్నట్టు రాశాయి ఆ విధంగా అంతకు ముందు చేసిన ఆరోపణల్ని కవర్ చేసుకున్నారు జగన్ కుటుంబంలో అంతర్గత విభేదాలున్నాయా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఇవన్నీ పక్కన పెడితే ఒక్కటి మాత్రం నిజం ఒక ముఖ్యమంత్రిని తన పని తాను చేసుకోనివ్వకుండా ఇంతలా అణువణువును శల్య పరీక్ష చేస్తూ ప్రతి కదలికని గమనిస్తూ ప్రతి నిర్ణయాన్ని విమర్శిస్తూ రాసే చెడ్డ సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదు మీడియా నుంచి ఇంతటి వ్యతిరేకతని ద్వేషాన్ని ఎదుర్కోవలసిన అవసరం ఎంతవరకు ఏ రాజకీయ నాయకుడికి రాలేదు పోయిన పదవి కోసం మొదటి రోజు నుంచే పోరాటాలు చేసే ప్రతిపక్షాన్ని చరిత్ర ఇంతకు ముందెప్పుడు చూడలేదు అందుకే జగన్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఆయన సాహసవంతుడు ధైర్యవంతుడే కానీ ప్రత్యర్థులకి ఉన్నంత బలమైన మీడియా ఆయనకి లేదు వారు దేన్నైనా నమ్మించగలరు లేనిదాన్ని సృష్టించగలరు ఒక్కసారి జగన్ని జనం అనుమానించారంటే వాళ్ళకి పండగే ఎదురు ఎదురుచూస్తున్న అవకాశం కూడా అదే జనమేనా బలం అని నమ్ముతున్న జగన్ మరింత జాగ్రత్తగా ఉండాలి బలహీనులైన జనం మనసుల్ని మాయ చేయడం మీడియాకి చిటికల మీద పని ఒక రకంగా చెప్పాలంటే మీడియాకి ఉన్న అనుభవానికి జగన్కి ఉన్న ధైర్యానికి జరుగుతున్న పోరాటం ఇది అని అనిపిస్తుంది మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి